తలశిల రఘురామ్ నందిగమ సురేష్ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇది ప్రకాశం బ్యారేజ్. ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి మీరు చాలా పెద్ద పెద్ద ఇసుక బోట్లు వదలండి. ఆ అప్పుడు బోట్లు వెళ్లి ప్రకాశం బ్యారేజ్ గోడలకు గుద్దుకుని ప్రకాశం బ్యారేజ్ కూలిపోతుంది. అప్పుడు ప్రకాశం బ్యారేజ్ కింద ఉన్న జనాలందరూ చచ్చిపోతారు, సముద్రంలోకి కొట్టుకుపోతారు. అప్పుడు చంద్రబాబు రాజీనామా చేస్తాడు, రాష్ట్రపతి పాలన వస్తుంది, అప్పుడు నేనే సీఎం అవ్వచ్చు. అవునన్నా. తలశిల రఘురామ్ నందిగమ సురేష్ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇది ప్రకాశం బ్యారేజ్. ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి మీరు చాలా పెద్ద పెద్ద ఇసుక బోట్లు వదలండి. ఆ అప్పుడు బోట్లు వెళ్లి ప్రకాశం బ్యారేజ్ గోడలకు గుద్దుకుని ప్రకాశం బ్యారేజ్ కూలిపోతుంది. అప్పుడు ప్రకాశం బ్యారేజ్ కింద ఉన్న జనాలందరూ చచ్చిపోతారు, సముద్రంలోకి కొట్టుకుపోతారు. అప్పుడు చంద్రబాబు రాజీనామా చేస్తాడు, రాష్ట్రపతి పాలన వస్తుంది, అప్పుడు నేనే సీఎం అవ్వచ్చు. అవునన్నా.
మాయకాపురం ప్రజలకు పోలీసు వారిని చెప్పి దయచేసి గమనించండి. ఎటువంటి వరద ముప్పు లేదు, ప్రస్తుతానికి ఎటువంటి వరద రావడం లేదు. ఈ ఓన్లీ పుకార్లు మాత్రమే గమనించండి. ఎటువంటి ఆపద వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా మేము తెలియపరుస్తాం. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి.